నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలిమిట్టి అని ఎమ్మెల్యే కళావతి అన్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ తమ్మినాయుడు డిగ్రీ కళాశాలలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ప్రారంభించారు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థి కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసిందని అన్నారు ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరము బకాయిలు లేకుండా నాలుగు తపాల్లో విడతలవారీగా తల్లులు ఖాతాలో జమ అవుతుందని ప్రతి ఒక్క విద్యార్థి చదువును మన ప్రభుత్వం ఒక అన్నగా ఒక మేనమామగా తన భుజాన వేసుకొని బాధ్యత వహిస్తుందని తెలిపారు ఫీజు రీయింబర్స్మెంట్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెల్లిస్తుందని అన్నారు దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న విద్యార్థికి సకాలంలో అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలసి విక్రాంత్ నగర పంచాయతీ చైర్మన్ యాదవ రాధకుమారి నగర పంచాయతీ కమిషనర్ రామారావు ప్రభుత్వ ప్రజా నాయకులు ప్రభుత్వ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఆయన దలక ఆలోచన కర్మలంగా ఈ రోజు మంచి నిర్పాల అనుమానంగా ముఖ్యంగా చదువు పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ ఈ 20 నెలలుగా మేము చూసారు మరి నేరుగా ఈ అమ్మ ఒడి నుంచి మా వద్దకు అమ్మ అకౌంట్లోనే జమ చేయడం అనేది ఎంతో మంచి మనసున్న జగనన్నకు మాత్రమే అది తగ్గింది ఎందుకంటే ఆ ఆలోచన ఆయన గుండెల్లో నుంచి వచ్చింది ఆయన పట అనేక శ్రమలు కష్టాలు అలాగే 3648 కిలోమీటర్లు ప్రయాణంలో ఎంతోమంది తల్లులు అన్నది వస్తే మాకు న్యాయం జరుగుతుంది మా పరిస్థితులు ఇలా ఉన్నాయని ఎంతోమంది చెప్పుకోవడం కూడా జరిగింది వాటన్నింటినీ కూడా గతంలో ఏ నాయకులు ముఖ్యమంత్రిగా అవ్వాలనుకున్న వారికి ముఖ్యమంత్రిగా చేసిన వారికి కానీ ఇంత పూర్తి స్థాయిలో ఆయన బాధ్యత తీసుకోవడం అనేది మనం చరిత్రలో చూడలేదు అటువంటి జగనన్న ఈరోజు ఈ మంచి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం జగనన్న కూడా ఈరోజు ప్రసంగించడం చూశారు మరి గౌరవ ముఖ్యమంత్రి వారిని పూర్తిగా అన్ని విషయాల్ని మీకు పూలకషంగా తెలియజేస్తూ మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే ఈ సాయాన్ని మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు మన